ఇతను మనందర్నీ మోసం చేసేశాడు. ఇతను దుష్టుడు, దుష్టుడు మాత్రమే కాదు మోసగాడు కూడా. సోదరాసలు ఏం చేస్తున్నావు నువ్వు? అలాగే ఏం చెప్తున్నాడు ఇతను మీ అందరితో? ఇతగాడు భగవంతుడికి పట్టుబట్టలు అమ్ముతాడు అని కదా. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. అయాన్, నువ్వు చిత్రతో ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాధా, ఈ చిత్ర ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో, అలాగే నీ పుట్టినరోజు కోసం ఏదో చెయ్యాలనుకుంటుంది. అప్పుడే నాకు అనిపించింది తన కోసం ఏదైనా చెయ్యాలి అని. నేను తన కోసమైతే ఈ చీరను తీసుకొచ్చాను, ఎందుకంటే చిత్ర ఈ చీరను చూసి కొనలేకపోయింది. అది ఏ కారణమైనా సరే అయి ఉండొచ్చు, అందుకే నేను తన కోసం తెచ్చాను. లేదు లేదయాన్, అలా చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఉంది రాధా, ధన్యవాదాల రూపంలో ఏదో ఒక బహుమతి ఇచ్చే అవసరం ఉంది, అది మన సాంప్రదాయం కూడా. అందుకనే నేను నీ ముందే ఈ చీరను తనకివ్వాలనుకుంటున్నాను. కారణం ఏదైనా కావచ్చు, పైగా నాకు గాని తనకు గాని అనుమానం ఉండకూడదు. పైగా నాకు సంతోషం కూడా కలుగుతుంది తన కోసం నేను ఒక మంచి పనిని చేశాను అని. ఏమంటావు నువ్వు? అయితే సరే, మనం ఒక పని చేద్దాము, మనిద్దరం ఈ దిశ వైపు చూద్దాం. అప్పుడు మనలో ఎవరికి తన మొహం కూడా కనిపించదు, అలాగే తన కోరిక నెరవేరుతుంది. మంచిది. చిత్ర, నీకోసం ఇది. ఈ రోజైతే ఆ కపట కృష్ణుడు నిజాన్నైతే బయట పెట్టే తీరుతాను. ఇదేంటయ్యా, నువ్వు అసలు ఇలా ఎందుకు తిరిగా? ఒకవేళ తన కోరిక భంగం అయితే? అరే లేదు లేదు, నేనైతే అసలు అలా చెయ్యాలని అనుకోనే లేదు. అసలు నాకు ఏమనిపించిందంటే తను ఈ చీరను అలంకరించుకుంటుందని. చిత్ర, నేనైతే నీ కోరికకి భంగం కలిగించాలనుకోలేదు. నువ్వు చేసిన పని అసలు బాగాలేదు అయాన్, మళ్ళీ ఎప్పుడు ఇలా చేయకు. ఇతరుల కోరికలను గౌరవించడం నేర్చుకో. అయితే ఇప్పుడు రాధ నాకు నేర్పించాలనుకుంటుంది. ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు నాకు, నేనిది నిరూపించే తీరుతాను. ఆ చున్నీ వెనక ఉన్నది చిత్ర కాదు అని, ఆ కపట కృష్ణుడే ఉన్నాడు అని. మహాదేవాయ నమః. ఓం మృత్యుదేవాయ నమః. ఓం మృత్యుదేవాయ నమః. హే మృత్యుదేవత, ప్రత్యక్షమవు, మహాబలి కంసుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ప్రత్యక్షమవ్వండి. ఓం మృత్యుదేవాయ నమః. ఓం మృత్యుదేవ. హే కాలదేవ, మహాబలి కంసుడు మీకు స్వాగతం పలుకుతున్నాడు. నన్ను నియంత్రణ చేయడానికి ఇంకో ప్రయత్నం ఎలా చేశావు నువ్వు? హే మృత్యుదేవ, నా మృత్యువు ఇక్కడ జన్మించింది. మీరు మొత్తం బ్రహ్మాండానికే మృత్యువు. ఈ ప్రపంచంలో అలా ఎవరూ లేరు మీ నుండి తప్పించుకునేవారు. మీరు నా మృత్యువుని మీ మృత్యుచక్రంలోకి లాక్కోండి, ఎందుకంటే తన అంతం చూడటానికి. మంచిది కంస, నేను నీకు శక్తిని ఇస్తున్నాను. ఇప్పుడు నువ్వు మృత్యుచక్రాన్ని నిర్మించుకోవచ్చు. అలాగే ఎవరైతే ఆ మృత్యుచక్రంలోనికి ప్రవేశిస్తారో వాళ్ళు ఎప్పుడూ బయటకు రాలేరు. సేనాపతి, పిలిపించు ఆ మూర్ఖపు తల్లి కొడుకులను. అలాగే మహారాజా. ఇప్పుడవుతుంది,
ఆ రాధ అలాగే. ఆ కృష్ణుడి యొక్క అంతం. గోవింద్, ఖచ్చితంగా నువ్వు నిజంగానే ఏదో పెద్ద అద్భుతమైన పన్నే చేస్తున్నావు. అరే మీరు చూడండి, నేను చెప్పాను కదా నేను ఎలాంటి దివ్యమైనది, భవ్యమైనది, అద్భుతమైనది చేస్తానంటే, దాన్ని అసలు ప్రపంచంలో ఎవరు ఇప్పటి వరకు చూసుండ్రు. ఎవరా కొత్త వ్యాపారి? స్వయంగా అతనికి అతనే చాలా పెద్ద వ్యాపారిని అని చెప్పుకుంటున్నాడట. బలరామా, ఎక్కడున్నాడతను? బర్సానా వాళ్ళకే హెచ్చరిక జారీ చేసిన వ్యక్తి ఎవరు? తనే గోవింద్. కానీ బలరామా, ఇదంతా ఏంటి? నువ్వు ఆ ఆవేశంతో ఎందుకున్నావు? వృషభాన్ మావయ్య, ప్రస్తుత విషయం కోపం తెప్పించేది అయితే అప్పుడు కోపమే కదా వస్తుంది. ఏ వ్యక్తినైతే మీరు చూస్తున్నారో, అసలు అతను ఎలాంటి వ్యాపారి కానే కాదు, ఇతను మనందరినీ మోసం చేసేశాడు. ఇతను దుష్టుడు, దుష్టుడు మాత్రమే కాదు మోసగాడు కూడా. సోదరాసలు ఏం చేస్తున్నావు నువ్వు? అలాగే ఏం చెప్తున్నాడు ఇతను మీ అందరితో? ఇతగాడు భగవంతుడికి పట్టుబట్టలు అమ్ముతాడు అని కదా, ప్రథమ శ్రేణి అబద్ధం చెప్పాడు మీ అందరికి. ఇలా చూడండి, కురుక్షేత్రం నుంచి తెచ్చాను నేను మేలిమి రకం పట్టుని, నేనే స్వయంగా వెళ్ళి తీసుకొచ్చాను. ఇదైతే అదే పట్టుబట్ట కదా. ఇప్పుడు అడగండి అతన్ని. హే నారాయణ, బలరామ్ అయితే ఇప్పుడు మొత్తం నిజాన్ని చెప్పేస్తారు. ఒకవేళ అలాగే జరిగితే తర్వాత కథని ఎలా వింటాను? ఏంటి ఇదంతా గోవింద, నువ్వే చెప్పావు కదా నీ దగ్గర ఉన్న పట్టు వస్త్రం ఎవరి దగ్గర లేవని. ఏ వ్యాపారి, నిశ్శబ్దంగా ఉన్నావెందుకు? సమాధానం చెప్పు, లేదంటే నువ్వు ఈ నాటకానికి ఖచ్చితంగా కఠిన శిక్ష అనుభవిస్తావు. కఠినమైన శిక్ష విధిస్తారు. అరే సోదరా, ఇక ఆపండి, మీ అపహాస్యం అవసరానికి మించి ఎక్కువ అవుతుంది, మొత్తం ఆటంతా పాడైపోతుంది. నువ్వు నాకు చెప్పగలవు కానీ నేను చెప్పలేనా? చూడు, ఈరోజు నేను నిన్ను ఇరికించేశాను, ఇప్పుడు నీ యుక్తిని ఉపయోగించి వీళ్ల ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వు. ఈరోజు మీ సోదరుడికి అవకాశం వచ్చింది కన్నయ్య, ఇంకా దాచిపెట్టు దాచిపెట్టు, నాకు తెలియకుండా ఇంకా ఒంటరిగా ఏవేవో చేస్తున్నావు కదా. సమాధానం ఇవ్వు. సమాధానం లేనిదే ఎక్కడి నుంచి తీసుకొచ్చి సమాధానం ఇస్తాడు చెప్పండి? చెప్పండి గోవింద్, సమాధానం ఇవ్వండి. బలరామా, మీరేం చేస్తున్నారు? రాధా కన్నయ్యతో చెప్పు తన ఓటమిని ఒప్పేసుకోమని, అలాగే నన్ను క్షమాపణ కూడా అడగమను. అదేంటంటే అండి, గొంతులో ఏమో ఇరుక్కుపోయింది, అందుకే చెప్పలేకపోయాను. ఓ అన్నయ్య, ఇలా రండి. అయితే మీరు ఎవరైనా సరే నాకు అన్నయ్యతో సమానం, ఆ అన్నయ్య కంటే ఎక్కువ ఉండుంటారు కదా. ఇప్పుడు నేను అందరి ముందు నా రెండు చేతుల్ని జోడిస్తున్నాను, సరేనా? సరే సర్లే. అరే కానీ నాకు ముందు మీరు చెప్పండి, మీరు ఈ పట్టుబట్టలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కురుక్షేత్రంలోని అన్నిటికన్నా ముందుగా కనిపించే దుకాణం, అది చాలా విశాలంగా కూడా ఉంటుంది, అక్కడి నుంచే తీసుకొచ్చాను దీన్ని. Ha 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 ha
అది మా దుకాణం నుండేనా? అరే అన్నయ్య, మా దుకాణం నుండే తీసుకొచ్చి మా పట్టుబట్టలను అమ్ముతున్నావా? ఎంత విచిత్రమైన విషయం అండి. అయితే అది ఆ దుకాణం మీదేనా? మీరేనా ఆ విశాలమైన దుకాణానికి యజమాని? నేనే చూసుకో. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కదా కదా. స్వయంగా మీరే వచ్చారా ఇక్కడికి? అయితే ఏంటి? అయ్యో అయ్యో, ఇప్పుడు నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది, నన్ను మీరు క్షమించాలి. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఈ ఇద్దరు అన్న తమ్ములు, అలాగే వీళ్ళ నాటకాలు, వీళ్ళేదో రోజు నా ప్రాణాలని తీసేస్తారు. మహారాజా, ఈ అడవిని ఎందుకు నిర్మిస్తున్నారు మీరు? ఆయా తరపు నుండి ఇది రాధాకి ఒక బహుమతి. ఇది ఒక సాధారణమైన అడవి కాదు, మృత్యువనం. ఎవరైతే దీని లోపలికి వెళ్తారో వాళ్ళు మృత్యుదేవత కోపానికి బలవుతారు. ఈ వనం రాధా జీవితం యొక్క చివరి కర్తవ్యం అవుతుంది. ఒకసారి తను ఇందులోకి వెళ్ళింది అంటే ఎప్పటికీ బయటికి రాలేదు. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారు అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను, అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.